సరే ఆ వ్యవహారం అటు పెడితే ఇక టిఆర్ఎస్ పార్టీ వ్యవహారం అట్లుంటే భారతీయ జనతా పార్టీ ఆ అభ్యర్థులను ప్రకటించి ఆ ముందు వరుసలోకి పోతా ఉంది ఎన్నికల ప్రచారంలోకి దిగుతా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాడు ఆదిలాబాద్ హైదరాబాద్ సంగారెడ్డిలో ఆయన పర్యటన ఉండబోతా ఉంది అయితే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ ముఖం దాటేస్తుడు ఆయన వచ్చే టైంకే ఈయనకు పని పుడుతుండే అట్లా ఓ పని పుడతా ఉండే ఆయన ఆయన వచ్చుడు ఈయన బోగుడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండే మరి నరేంద్ర మోడీ గారికి కేసీఆర్కి బాగా గ్యాబ్ ఉందని మనం అనుకుంటుందిగా లేకపోతే ఇంకోటా తెలియదు కానీ మొత్తానికైతే ఈ కార్యక్రమం ఉంటుండే మరి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వెల్కమ్ చేయబోతా ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటనలో అధికారిక పర్యటనలో ముఖ్యమంత్రి గారు అలాగే గవర్నర్ గారు వీళ్ళందరూ పాల్గొనబోతా ఉన్నారు సో సరికొత్త సాంప్రదాయానికి ఒక మంచి సాంప్రదాయానికి తెరలేసినట్టు అనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేరు అధికారిక పర్యటనలు వేరు ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అన్ని అన్ని పక్షాలు పాల్గొనడం వేరు రాష్ట్రానికి చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వంతో చేసి ఉండాలి మంచిగా ఉండాలి ఇప్పుడు ఆ రకంగా అది ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మళ్ళీ ఆయనే ఉంటాడు ఆయన కోసం ఆయనను ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి హోదాలో వస్తున్నటువంటి ఆయనను ఎదుర్కోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పోతా ఉన్నారు ఇదొక పార్ట్ ఇవి ప్రధాన పార్టీల అంశాలైతే ఇక తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా పెరిగిందనడానికి పోలీసుల మాటలే కారణం పల్లెల్లోకి కూడా మారిందని చెప్పి చెప్తా ఉన్నారు మనుషులు మరి సినీ ఇండస్ట్రీ వరకే పరిమితమైనటువంటి ఈ కల్చర్ క్రమీణ గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడమనేది ఇది అత్యంత విషాదకరమైనటువంటి అంశం ఎస్ దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద కూడా ఉంది అందరిపైన ఉంది ప్రజలపైన ఉన్నది అటు ప్రభుత్వం పైన